విజ్డమ్ ఆఫ్ ఎకానమీ డబ్బు బడ్జెట్ ఎట్లా చేయాలనేది సంపద ఎత్తబెంచాలని తెలివితేటలు కావాలి కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు బడ్జెట్ ఎప్పుడు కూడా గొర్రె తోకెంతరంటే బెత్తడన్నట్టే ఉంటుండే 10000 కోట్ల లోపే ఉంటుండే 10000 కోట్ల లోపే ఉండేటువంటి బడ్జెట్ ను 52 53000 కోట్లకు తీసుకెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతది సంపద ఎట్లా సృష్టించానో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన సృష్టించిన సంపద మీద వచ్చిన యావరేజ్ పెరుగుదలతోని ఇయల రాజశేఖర్ రెడ్డి పోజులు కొడతా ఉన్నాడు ఈయన కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా సంపద పెరగలేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను సంపద పెంచింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంజాయ్ చేసింది రాజశేఖర్ రెడ్డి తప్ప సంపద పెంచింది ఈయన పెంచింది ఏమీ లేదు అందులో ఈయన గొప్పతనం ఏమి లేదు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని ఎక్కడి నుంచి ఇస్తావని ఎర్రిగా తిర్రిగా ప్రశ్నిస్తున్నామంటే రాజశేఖర్ రెడ్డి నీకు ఏ పాటు విజయం ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉందని చెప్పి